టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ జూన్ 18 సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవటంతో కుటుంబ సభ్యులు ఆయనని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మృతి చెందారు రాకేష్ మాస్టర్. ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకే పబ్లిక్ గా సవాల్ విసిరి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆట, డి వంటి డాన్స్ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేసిన రాకేష్ మాస్టర్ డీలో కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవాపై సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు డాన్సర్లకు అన్యాయం జరుగుతుందని, తెలుగు తెలిసిన వారే ఇక్కడ డాన్స్ షోలకు జడ్జీలుగా వ్యవహరించాలని, తెలుగు వారే ఇక్కడి షోలో పాల్గొని మన దమ్మేంటో ప్రపంచానికి తెలియజేయాలని గొంతెత్తి మాట్లాడారు. ఆ సమయంలో ప్రభుదేవా స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు. దీంతో రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అక్కడి నుంచే రాకేష్ మాస్టర్ లైఫ్ టర్న్ అయింది. ఆయన పేరు ఇండస్ట్రీ అంతా వినిపించింది. ఆ తర్వాత ఆయన కొరియోగ్రఫర్ గా కెరీర్ స్టార్ట్ చేయటం, పలువురు స్టార్ హీరోలకు, సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన వారే. వారిలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనందరం కోరుకుందాం.